యాభై రూపాయలు కమ్మండి అని చెప్తే అప్పుడు దానికి ఎంఆర్పి కాస్ట్ ప్లస్ లోకల్ ట్యాక్సెస్ ఏదో ఉండదు. నాకు నాకు షాప్ వాడికి ఉన్న అగ్రిమెంట్లు అమ్మినందుకు వాడికి ఎంత కమిషన్ ఇస్తాను అది అదొక అండర్స్టాండింగ్ ఉంటుంది. సేమ్ థింగ్ మీరు ఇప్పుడు థియేటర్కి అప్లై చేయండి. థియేటర్కి అప్లై చేసినప్పుడు నా సినిమా నేను కోటి రూపాయలతో తీశాను లేకపోతే 50 లక్షల్లో తీశాను. అప్పుడు ఒక ప్రొడ్యూసర్కి ఏముంటుంది, నేను మార్జిన్ చాలా తక్కువ పెట్టుకుని నా దృష్టిలో ఎంతమంది చూస్తారు కనీసం అని నాకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. మార్జిన్ నేను తక్కువ పెట్టుకుంటే ఎక్కువ మంది వస్తారు, మార్జిన్ తక్కువ కాబట్టి ఎక్కువ మంది చూస్తారు అంటే ఇందాక థియరీ, టికెట్ ప్రైస్ తక్కువ చేస్తే ఎక్కువ మంది చూస్తారు అనేది మనకు వ్యాలిడిటీ పాయింట్ అనుకుంటే అప్పుడు ఒక ప్రొడ్యూసర్ అలా ఆలోచించు, ఇంకొక ప్రొడ్యూసర్ ఏమో దీన్ని చాలా తక్కువ మంది చూస్తారు ఇలాంటి కైండ్ ఆఫ్ జానర్ సినిమాని, కానీ వాళ్ళు ఎంత రేట్ అయినా చూస్తారు అనే ఒక ఆలోచనతో వాడు దానికి ఎక్కువ పెట్టచ్చు. అప్పుడు మీరు ఒకే షాప్లో 4-5 వేరే బ్రాండ్స్ ఆఫ్ షాంపూ ఉందనుకోండి, ఒక షాంపూ బాటిల్ చాలా బాగుంది, ఒకటి అంత బాగాలేదు, ఒకటి వాడు చేసే మెటీరియల్ ఏదో ఉంది, కన్స్యూమర్ దగ్గర వాడికి కాస్ట్ లిమిటేషన్ ఉంది, అంత అంత ఎక్స్పెన్సివ్ షాంపూ వాడు కొనలేడు కనుక తక్కువది కొంటాడు వాడు. సో ప్రజల్లో ఇన్ని రకాల విపరీతమైన టేస్ట్లు ఉన్నప్పుడు ప్రొడ్యూసర్లు అన్ని రకాల డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్న దాన్ని బట్టి ఆడియన్స్ గురించి వాడు ఏం ఆలోచిస్తాడు అనేది ఆ ఫెసిలిటీ అనేది వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు దీని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఏమవుతుందండి, ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఒక థియేటర్కి వెళ్ళి నేను చాలా చిన్న దాంట్లో తీశాను నాకు టికెట్ 2 రూపాయలే పెట్టను అన్నాడు, అది థియేటర్కి వర్కౌట్ అవ్వచ్చు ఎందుకంటే థియేటర్లో మెయింటెనెన్స్ థియేటర్ స్టాఫ్ గీఫ్ అన్నీ కలిసి మినిమం నేను థియేటర్ పెట్టినందుకు నాకు ఎంత రావాలి వారానికి ఒక ఏదో క్యాలిక్యులేషన్ ఉండదు రోజుకో ఏదేదో. అప్పుడు తను థియేటర్ ఒక మినిమం రేట్ పెట్టుకుంటాడు, ఇంత ఎందుకన్నా తక్కువ నేను అమ్మను ఏ టికెట్ అని థియేటర్ ఆలోచించవచ్చు. దేవి థియేటర్ ఒకలాగా ఆలోచిస్తుంది, అమీర్పేటలో విజయలక్ష్మి ఒకలాగా ఆలోచిస్తుంది, ఇంకోటి ఏదో ఇంకో థియేటర్ ఏదో ఊరు చివరి ఉంది ఎవడ వాడు వేరే అని, ఎందుకంటే వాడికి ఆ థియేటర్ మెయింటెనెన్స్ కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది, వేరే అందరికీ వేరే వేరే డిఫరెన్స్ ఉంటుంది. ఆ వేరే వేరే డిఫరెన్స్ బట్టి ఈచ్ థియేటర్ ఓనర్ విల్ పుట్ 1 మినిమం ప్రైస్, దీనికన్నా తక్కువ ఏం చేయలేదు. అది కూడా మారచ్చు టైం టైం, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు అతను కూడా నష్టం కన్నా కొంచెం తక్కువ చేయొచ్చు, లేకపోతే బాగా డిమాండ్ ఉన్నప్పుడు తను ఎక్కువ చేయొచ్చు, తన ఇష్టం. దట్ విల్ చేంజ్ ఫ్రమ్ ఎవ్రీ టైమ్ టు టైమ్ ఫర్ ఈచ్ ఫిల్మ్ ఈచ్ డే ప్రాబ్లమ్. సేమ్ థింగ్ అప్పుడండి, ఎవడైతే 5 రూపాయలు 2 రూపాయలు చేయమన్నాడో నా షాప్లో నీకు పెట్టడానికి నాకు స్పేస్ అనవసరం అంత చిన్న దానికి నాకు వద్దు అంటాడు, లేకపోతే తీసుకుంటాడు. అప్పుడు ఎవడైతే ప్రొడ్యూసర్ ముందు నేను ఇంత అమ్ముతాను పెద్ద ప్రైస్కి నాకు నమ్మకం ఉంది అన్నప్పుడు ఫస్ట్ షో చూడగానే వాడి ట్రెండ్ తెలిసేటప్పటికి వాడే ఆటోమేటిక్గా తగ్గించేయచ్చు రేటు. ఇప్పుడు ప్లేన్ టికెట్లు డిమాండ్ బట్టి ఏ ఫ్లైటు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం డిమాండ్ బట్టి ఎంత మారుతూ ఉంటుందో అదే ప్రిన్సిపల్ సినిమాకి అప్లై చేశాను. కోవిడ్ టైంలో 50% కూడా లేదు ఆక్యుపేషన్, ఎంతో కొంత వస్తే సరిపోతుందని ఒక థియేటర్ వాడు చాలా తక్కువ ఇచ్చేయచ్చు, ఎందుకంటే వచ్చిందే వచ్చినంత లేకపోతే ఏమి రాదు కదా అనే దాంతో. కోవిడ్ రిస్ట్రిక్షన్స్ లేనప్పుడు ఇంకోటి ఉండొచ్చు, ఒక సినిమాలు బాగాలేదు ఎవరికి రావట్లేదు అంటే ఒకప్పుడు ఉండొచ్చు, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు అది మారచ్చు. సో ఇన్ ప్రిన్సిపల్ వాట్ ఐఎమ్ సజెస్టింగ్ ఇస్ ఓన్లీ బిట్వీన్ ద ప్రొడ్యూసర్ అండ్ ద థియేటర్, వాళ్ళిద్దరి మధ్యన అగ్రిమెంట్లో ఇట్ హ్యాస్ టు బి కంప్లీట్లీ వేరియింగ్ యాజ్ పర్ ఫిల్మ్, యాజ్ పర్ ప్రొడ్యూసర్ రిస్క్ తీసుకునే కెపాసిటీ, ప్రొడ్యూసర్ ఇంటెన్షన్, థియేటర్కి ఎంత వర్క్ అవుతుంది వాతన ఇంటెన్షన్, వీళ్ళిద్దరే పార్టీస్ ఉండరు. అండ్ దిస్ ఈజ్ అప్లైయింగ్ ఇన్ మెనీ ప్లేసెస్, నాట్ దట్ ఇట్ ఈస్ ఇప్పుడు మీ థియేటర్లో ఎంతమంది చేస్తున్నారు ఏంటని, ఇప్పుడు 100 మినిమము 150 మ్యాక్సిమం ఇలాంటి లెక్కలు అవుతుంది. ఎవడైతే తయారు చేస్తున్నాడో వాడికే తెలుసు వాడి కాస్ట్ ఎంత, వాడి నమ్మకం వేరుంటుంది, ఎలాంటి ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నాడు అది నమ్మకం తప్పవచ్చు తర్వాత తెలుస్తుంది, కానీ మీ స్టార్ట్ చేసే ముందు అతని కెపాసిటీ థియేటర్ వాడిని కన్విన్స్ చేయడం, థియేటర్ విల్ టేక్ ఇట్ డిసిషన్ వెదర్ టేక్ ఇట్ అవ్వడం. ఇందాక నేను చెప్పినట్టు నా షాప్లో 2 రూపాయలు మట్టుకు నేను అమ్మను ఎందుకంటే నా షాప్ లిమిటెడ్ స్పేస్లో నీది పెట్టుకుంటే నాకు వర్కౌట్ అవ్వదు, దాని బదులు అప్పారావు సినిమా నేను తీసుకుంటాను ఎందుకంటే వాడి టికెట్ ప్రైస్ ఎక్కువ ఉంది, దానికి ఎక్కువ మంది వస్తారో నాకు నమ్మకం ఉంది. ఈ 2 డిసిషన్ వీళ్ళిద్దరూ తప్పిస్తే
అండ్ దట్ ఆల్సో వాళ్ళు తీసుకున్నాక రిజల్ట్ బట్టి ఫస్ట్ డే ఎంతమంది వచ్చారు దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళు మారచ్చు వీళ్ళు మారచ్చు. మళ్ళీ ఇది నాకున్న పరిజ్ఞానంతో దిస్ ఈస్ ద మోస్ట్ పర్ఫెక్ట్ సొల్యూషన్. దీంట్లో కొన్ని ప్రోస్ ఉండొచ్చు కాన్స్ ఉండొచ్చు, దీంట్లో కొన్ని టెక్నికల్ డిఫికల్టీస్ ఉండొచ్చు, బట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు థింక్ ఇన్ దిస్ డైరెక్షన్ విచ్ విల్ బి ఫేర్ ఫర్ ఎవ్రీబడి. కానీ జనరలైజ్ చేసేసి ఇదంతకీ పంచాయతీరాజ్లో ఈ టికెట్టు ఆ టికెట్టు ఈ టికెట్టు అని అన్ని సినిమాలు మోసలో కలిపి ఒకే ప్రైసింగ్ ఫిక్స్ చేయడం, అది ఎక్కువైనా తక్కువైనా రెండు ఐ థింక్ ఈజ్ రాంగ్. దిస్ ఈజ్ మై పర్సనల్ సబ్మిషన్. థ్యాంక్ యూ.